ఓం కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఓం నమ శివాయ. ఇప్పుడు వినయ్ గారు ఒక స్కూల్ నడుపుతున్నారు. వారు రోజు క్రియాయోగ సాధన చేస్తారు, వారి యొక్క అనుభవాలు చెప్తారు. అదే వినయ్ గారు, నమస్కారం. మీరు రోజు చేస్తున్నారా సాధన? అవును స్వామి, రోజు ఉదయం సాయంత్రం సాధన చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత సంవత్సరం నుంచి చేస్తున్నా స్వామి. అంటే క్రియాయోగ ఆశ్రమానికి ఎప్పుడు వచ్చి దీక్ష తీసుకున్నారు? లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తా ఉన్నా. 1 సంవత్సరం నేను దీక్ష తీసుకున్న కాడ నుంచి చేస్తున్నా స్వామి. వచ్చి పోయేది కానీ దీక్ష తీసుకోలేదు? దీక్ష తీసుకోలేదు. సంవత్సరంన్నర నుంచి కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూగా చేస్తున్నా. వెరీ గుడ్. అంటే మీరు ఎందుకు ఈ క్రియాయోగంలోకి రావాలనిపించింది స్వామి? సాధారణంగా ఏ ఆశ్రమానికి వెళ్ళినా లేకపోతే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా దొంగ స్వాములు అట్లా ఇట్లా ఉండేవాళ్ళు. మీరు చెప్పే ఆధ్యాత్మిక చింతనలో ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి వ్యామోహాలకు తావు లేకుండా మీరు చాలా చక్కగా చెప్పడంతో నేను ఆకర్షితునయ్యాను. అట్లా అనేక ఆరోగ్య సమస్యలకు కూడా చక్కగా పరిష్కారం దొరికింది నాకు. అంటే మీకు ఆరోగ్య సమస్యలు ఉండేనా? చాలా ఉన్నాయి స్వామి. బాగా లావుగా ఉండింటి ఆశ్రమానికి వచ్చినప్పుడు కూర్చోవడానికి, ఇట్లా కూర్చోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటే క్రమానుగుణంగా లావు తగ్గిపోయి కూర్చుంటున్నారు. దాదాపు 15 కేజీల బరువు తగ్గాను స్వామి. తగ్గాను. తేలిక అనిపిస్తుంది ఇప్పుడు? చాలా తేలికగా అనిపిస్తుంది స్వామి. వినయ్ గారు కమ్యూనిస్టు, దేవుని నమ్మడు, ఆయన యోగిగా మారిపోయిండు అంటుంటారు అందరూ. అవును స్వామి. నిజంగా కమ్యూనిస్టా మీరు? అవును స్వామి. ఒకప్పుడు బాగా ఆయన ఎవరిని నమ్మ, దేవుని నమ్మరు గురువులు అంటే పడదు ఆయనకి స్వామి. అందరినీ అట్లా అంటుంటాడు. ఈయన కమ్యూనిస్టు యోగిగా మారిపోయిండు అంటారు స్వామి. సరే, ఇప్పుడు మీరు స్కూల్ టీచర్ గా ఉన్నారు కదా? అవును స్వామి. ఒకసారి స్కూల్లో కూడా పిల్లలకి క్లాస్ కూడా ఇప్పించాము స్వామి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మరి మీరు సాధనలోకి రాకముందు వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఏముంది? సాధనలోకి రాకముందుకు రకరకాల సమస్యలకు పరిష్కారం దొరకపోయేది. ఇప్పుడు సాధన చేస్తున్న తర్వాత అనేక సమస్యలకు పరిష్కారాలు ఏకాగ్రతతోటి ఏకాంతంలో పరిష్కారం ఎత్తుకోవడం అనేది జరుగుతూ ఉంది స్వామి. అంటే వివేకానంద స్వామి చెప్తారు, మీరు ఏకాంతంలో కూర్చొని ఒక దానికోసం ఆలోచించండి, కలగనండి, సంకల్పం పెట్టుకోండి, లేకపోతే మంచి ఆలోచనలు చేయండి, అద్భుతమైన ఆలోచనలు వస్తాయి, అలాగే అనేకమైన ప్రశ్నలకు జవాబులు వస్తాయి, సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి ఏకాంతంలో. సైంటిస్టులు కూడా ఏకాంతంలోనే ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి, ఎన్నో సవాళ్లకు జవాబులు దొరుకుతాయి, ఎన్నో ప్రశాంతంగా ఆలోచించాలి, టెన్షన్ పడితే ఏం చేయలేము. గతంలో ఊరికనే టెన్షన్ పడేది, బాగా టెన్షన్ పడేది. ఆశ్రమానికి వచ్చిన కొత్తలో చూస్తుంటే ఊరికనే చెమటలు వచ్చేది, టెన్షన్ పడేది, గాబరగా నిలకడ లేదు. ఇప్పుడు వచ్చి ఒక 4 రోజులు ఆశ్రమంలో ఉండి ధ్యానం చేసే నిలకడ మీలో కనిపిస్తుంది. అప్పుడు వస్తే నిమిషాల లోపలనే స్వామిని కలిసినామా, మాట్లాడినామా, వెళ్ళినామా, ఎప్పుడు వస్తాడా అనేది ఎదురు చూపు. అవును, సమస్య పరిష్కారం అయిపోగొట్టుకోవాలన్నట్లు ఉంటుంటే ఇప్పుడు నా లోపలనే సమస్యను పరిష్కారానికి ఆన్సర్ను వెతుక్కుంటున్నా స్వామి. అంటే దీని వలన మీరు బరువు తగ్గారు, మనశ్శాంతి కలిగింది, టెన్షన్ ఫ్రీ అంటే టెన్షన్స్ పోయినాయి, తర్వాత పని ఒత్తిడి తగ్గింది, ఏ సమస్య వచ్చినా లోపల నెమ్మదిగా ప్రశాంతంగా ఏకాంతంలో ఆలోచించి పరిష్కారం వెతుకుంటున్నా స్వామి. నిలకడ వచ్చేసింది? నిలకడ వచ్చేసింది. ఏకాగ్రత పెరిగింది? ఏమన్నా ఏకాగ్రత పెరిగింది స్వామి. పెరిగిందా? పెరిగింది. చాలా సంతోషం. అంటే ఇప్పుడు విద్యార్థులకు మీరు లాభం పొందిండ్రు టీచర్ గా? అవును స్వామి. విద్యార్థులు కూడా ఇది పొందితే బాగుంటుందని మీ స్టాఫ్ మరి 300 మందికి క్లాస్ ఇప్పించారు కదా? అవును స్వామి. ఒకసారి మీ దగ్గర వచ్చి ఇచ్చిన చిన్న పిల్లలు చాలా మంచిగా గ్రహించి ఇది చేశారు. మీరు డిసిప్లిన్ బాగా నేర్పారు. మీ స్కూల్ పేరు ఏంటి? ప్రగతి విద్యాలయం, రేవల్లి. ఎంత మొత్తము ఎంత మంది ఉంటారు స్టాఫ్? స్టాఫ్ 16 మంది ఉంటారు స్వామి. కాదు అట్లా కాదు, మీ విద్యార్థులు? విద్యార్థులు మొత్తం 300 మంది. 300 మంది శిక్షణ ఇచ్చిన శిక్షణ ఇచ్చినప్పుడు. అంటే మీరు టీచర్ గా లాభం పొందారు కాబట్టి క్రియాయోగం చేస్తే పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది అని ఇప్పించారు. అవును స్వామి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకనే టీచర్స్ గానీ తల్లిదండ్రులు గానీ ఆధ్యాత్మికంగా ఉంటే పిల్లల్ని కూడా ఆధ్యాత్మికంగా ఎదిగేటట్టు చూస్తారు. అవును స్వామి. ఇప్పుడు వివేకానంద స్వామి అది ఆశించేది అదే యూత్ లో గానీ విద్యార్థుల్లో గానీ వాళ్ళకి చిన్నప్పటి సంది ఆధ్యాత్మికం ఉండాలి, ధ్యానం ఉండాలి. పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, అన్ని తట్టుకుంటారు. అవును స్వామి. ఇది ఈ ధ్యానం అనేది చాలా సైంటిఫిక్గా అనేక ఆసనాలు చేసే కొద్దీ, కొన్ని గంటలు చేసే కొద్దీ రకరకాల చేంజెస్ అనేది మన లోపల వస్తుంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. మైండ్ ఏకాగ్రత అనేది ఉంటుంది, నిమ్మలం అనేది ఉంటుంది. చాలా అంటే
మనం ఏదో అద్భుతం ఊహించడం కంటే ఈ ధ్యానం చేయడంలోనే అన్ని పరిష్కారాలను వెతుకోవచ్చు అనేది నాకు ఈ ధ్యానంలో ఈ సంవత్సరన్నర కాలంలో తేలిపోయింది. అంటే మీకు వచ్చిన అనుభవాలు ఏంటి చెప్పండి క్రియాయోగం ద్వారా? నాకు వచ్చిన అనుభవాలు, నేను మొదట్లో కూర్చోలేకపోయేది. అసలు ఇంత ఆసనంలో కూర్చోనికి రాలేదు, అసలు ఈ రకంగా కూర్చోవడానికి నా నుంచి కాలేకపోయింది. తర్వాత కూర్చోవడం అనేది జరిగింది. అర్ధ గంట చేసేవాడిని, తర్వాత నెమ్మదిగా గంటకు చేరుకున్నాను. గంట నుంచి గంటన్నర, 2 గంటలు, 2.5 గంటలు, బహుశా 3.5 3 గంటలకు రీచ్ అయ్యేవాడిని. 3 గంటల వరకు కూడా దగ్గరికి రీచ్ అయ్యాను. అంటే ఇప్పుడు ఇదే ఆసనంలో 3 గంటలు కూర్చొని సాధన చేస్తారు? సాధన చేసేట. అద్భుతం అద్భుతం. అంటే ఇంకా దీని వలన మీకు శాంతి, నాకు చాలా మనసు బాడీ కూడా శరీరం కూడా చాలా అలకగా ఉండేది. నా దుస్తులు, ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా చాలా లూజ్ అయిపోయాయి. మా టీచర్లు అయిపోయేది అయినాయి. మా టీచర్లు అందరు కూడా మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలా, చాలా సైజ్ తగ్గించుకోవాలని చెప్పి సలహాలు ఇస్తున్నారు. సంతోషం, మంచి ఫలితం పొందారు. చాలా మంచి ఫలితం పొందాను స్వామి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ సాధన చేస్తుంటే ఇంకా పొందిన అనుభవాలు ఏంటి? సాధన చేస్తుంటే జ్యోతి దర్శనం అనేది కలిగింది. కలుగుతుందా? జ్యోతి దర్శనం అనేది రెగ్యులర్గా కలుగుతుంది స్వామి. తర్వాత మీ దగ్గర ఒకసారి మీ పర్యవేక్షణలో ఉన్నప్పుడు నాకు అనంతమైనటువంటి వెలుతురులో, అనంతమైనటువంటి వెలుతురులో ఒక ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక గ్రహంలోకి వెళ్ళిపోయినటువంటి అనుభూతి కలిగింది స్వామి మీ పర్యవేక్షణలో. అందరిని శక్తిపాతాన్ని కూర్చోబెట్టినప్పుడు ఆ అనుభవం అనేది కలిగింది. కాంతియుత శరీరంగా మారిపోయింది. మారిపోయింది. నేను ఇంట్లో కూడా సాధన చేసేటప్పుడు నాకు ఈ చేస్తున్నప్పుడు ఈ ఇక్కడ నుంచి ఇది మొత్తం మీరు దాకా బాడీ మొత్తం కాంతియుతంగా అయిపోతుంది స్వామి. అంటే ఒకసారి అందరినీలో కూర్చోబెట్టినప్పటి సంది ఇంకా అనుభవాలు ఎక్కువ పెరిగాయి. ఎక్కువ పెరిగినాయి స్వామి. అంటే మీరు కూడా కంటిన్యూగా ఉదయం సాయంత్రాలు 2 పూటలు చేస్తున్నాం స్వామి. 3 గంటలు కూర్చోగలుగుతున్నారు? కూర్చోగలుగుతున్నాం. అంటే సిద్ధాసనంలో కూర్చుంటారు ఇంకా మంచిగా? అవును. ప్యాంట్ ఉంది కాబట్టి టైట్ ఉన్నా లుంగి కట్టుకుంటారు? లుంగి కట్టుకుంటాం సార్. మామూలుగా లుంగి కట్టుకుంటారు ఎప్పుడు వచ్చినా గానీ, ఏదో అర్జెంట్ వచ్చారు సరే పర్వాలేదు. ఇప్పుడు లుంగి మీద కూర్చుంటే మంచి సిద్ధాసనంలో కూర్చోగలుగుతారు, పద్మాసనం సిద్ధాసనంలో. ఇంకా మీరు మీ అనుభవాలు ఏంటి ఇంకా చెప్పండి? ఇంకా మహాముద్ర వేస్తుంటారా? వేస్తుంటా స్వామి. పొందిన బెనిఫిట్ మహాముద్రలో నాకు ఈ మెడమె నొప్పి ఉంది స్వామి. తర్వాత ఈ వెన్నో కొంచెం ఈ ఇట్లా వంగడం లేవడం అనేది కొద్ది ఇబ్బంది ఉండే. వెన్నుపూసలో నొప్పి ఉన్నది. ఈ 2 సమస్యలు కూడా పరిష్కారం ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ లేవు స్వామి. మహాముద్రతోటి పోయినాయి. ఇక ఇది కేసరి కూడా నాకు సహజ నాకు చాలా సమయం పట్టింది కానీ రాను ఆ కేసరి ఎప్పుడైతే అనుకోగలిగినో ఆహారం తినాలి, రకరకాలుగా ఇవి తినాలి, చికెన్ మటన్, నేను చాలా మాంసప్రియుడిని. ఇప్పుడు బాగా మాంసం తినేవాళ్ళు, చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ తినేవాళ్ళని. ఇప్పుడు ఎంత అన్ని తినేది. ఇప్పుడు ఈ ఎప్పుడైతే ధ్యానం ప్రారంభించినో అప్పటి నుంచి చికెన్ మటన్ పక్కన తింటున్న వాళ్ళకు కూడా ఇట్లా ముఖం చూసా చూడబుద్ధి అయితే లేదు, వాసన కూడా చూడబుద్ధి అయితే లేదు. వాళ్ళు తింటే తినకోగలే, నా తినే తింటామని చెప్పి నా లోకం నాదని తినేస్తున్నా. అంటే వైన్ ఏమైనా తీసుకునేది? అప్పుడు వైన్ లేదు స్వామి. ఊరికి మాంసము, చేప, గుడ్డు, చాలా మాంసాహారిని చాలా బాగా తినేవాడిని. రోజు కావాలి? ఎన్ని రోజున్నా పర్వాలేదు. ఫంక్షన్కి వెళ్ళినా 1/2 కేజీ లాగించి మంచిగా తినేది స్వామి. ఈ కేసరి ఎప్పుడైతే వచ్చిందో ఆ రుచులను కూడా కోరాలనిపిస్తలేదు. ఎక్కువ పప్పు సాంబారు ఇట్లా ఉంటే సంతోషపడుతున్నా స్వామి. కూరగాయ భోజనం చాలు చాలు, శాకాహారం కోరుకుంటున్నా స్వామి. ఉప్పు కారాలు ఏమైనా తగ్గించారా? ఉప్పు కారాలు పెద్దగా పట్టింపు చేయట్లేదు స్వామి. తీసుకుంటారా? మామూలుగా ఇంట్లో వేస్తుంటారు కనుక నడుస్తుంది. నేను నీకు ఇష్టం ఉండదు. వాళ్ళు వేస్తుంటారు, మనం వెళ్ళిపోతుంటాం. బయట అయితే ప్రత్యేకంగా తీసుకోవట్లేదు. శాకాహారానికి వచ్చిన వచ్చేసినాం స్వామి.
అంటే మీరు ఎప్పుడు కేచర్ ముద్రలో ఉంటారు? అర్ధకేచర్లో మాక్సిమం ఉంటా సార్. ఎప్పుడు చేస్తున్నా ఉంటా, ఎక్కడైనా ప్రయాణాలు చేస్తున్నా లేకపోతే ఏకాంతం దొరికినప్పుడు కేసర్ వేసుకొని కూర్చుంటా, ప్రాణం నిమ్మలవుతుంది, ఆకలి మీకు దృష్టి వెళ్ళదు, బాగా ఆహారం తీసుకోవాలనే ధ్యాస కూడా ఉండదు. ఇంకా అప్పటి నుంచి మన నా శరీరం కూడా తేలిక అవుతూ 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 వచ్చేస్తుంది. ఏదో ఒక దశలో ఆ కుంభకం పట్టినప్పుడు పైకి లేస్తానా అనేది ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే శ్వాసని బంధించి కుంభకం ఎక్కువ చేస్తే గాల్లో లేచిన తేలికదనం వస్తుంది శరీరంలో, అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది సార్. అంతవరకు ఏమో ఒళ్ళు బరువు బరువు నిద్ర మబ్బు, ఎప్పుడు నిద్ర వచ్చేది లేదు, శరీరంలో హీట్ హీట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అతి బరువు అతి బరువు అంటే అంటే ఇది నెగిటివ్ ఆలోచనలు అంటే చేస్తానా చేయలేనా, నా వల్ల అవుతుందా, అప్పులు బాధలు దాంట్లో ఉన్నారు కదా. కరోనా కాలం కరోనా కాలంలో స్కూల్లో అన్ని దెబ్బతిన్నాయి స్కూల్ దెబ్బతిని ఫీజులు కట్టనందుకు అప్పుల్లో అయ్యి ఆ డిప్రెషన్ కు లోన్ అయిపోయి ఇదైపోయిండ్రు. ఇప్పుడు ఇంకా మీరు ఈ క్రియాయోగంలోకి వచ్చినాక ఆత్మవిశ్వాసం కలిగి ఇంకా శరీరం తేలిక మనసు తేలికగా ఆత్మవిశ్వాసం కలిగింది, అన్ని రకాలుగా శాకారంలోకి వచ్చి సంపూర్ణంగా ఆధ్యాత్మికంలోకి వచ్చిండ్రు కాబట్టి మీకు అనుకున్నవి అవుతున్నాయి పనులు అవుతున్నాయి స్వామి అవుతున్నాయా అవుతున్నాయి స్వామి చాలా సంతోషం. ఎక్కువ మంచి బెనిఫిట్ పొందిండ్రు చాలా మంచిగా. ఆరోగ్య సమస్యలు తర్వాత వ్యక్తిగత సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకోగలిగిన అంటే ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు సరే ఒక టీచర్ అంటే పాఠాలు చెప్పేసేస్తాడు, అతనికి ఒక టార్గెట్లు ఉంటాయి. మీరు మీరు స్కూల్ నడుపుతున్నారు, ఓ 12 మందిని స్టాఫ్ను చూడాలి, పిల్లలు మార్కులు తక్కువ వచ్చినా తల్లిదండ్రులు అడుగుతుంటారు, పల్లెటూరు ఎక్కువ విసిగిస్తుంటారు, తల్లిదండ్రులు వచ్చి అడుగుతుంటారు పిల్లలకు జవాబు. ఇంతమందిని చూసుకోవాలి, 300 మందిని పిల్లలు స్టూడెంట్స్ కి రెస్పాన్సిబిలిటీ. మీరు స్టాఫ్ను చూసుకోవాలి, లావాదేవీలు చూసుకోవాలి, పాఠాలు చెప్పాలి ఎవరైనా టీచర్ రాకపోతే. ఇప్పుడు మీరే కదా దానికి ఓనర్, మీరే కదా అన్నప్పుడు ఇవన్నీ బాధ్యతలు మీరు ఉంటాయి, ఇవన్నీ ఒత్తిళ్లు మీరు దీంతో తట్టుకోగలుగుతున్నారు చాలా మంచిగా చక్కగా తట్టుకోగలుగుతున్నారు. గతంలో చాలా టెన్షన్ మరే వాళ్ళము, ఎక్కువగా ఈ లావాదేవీలు కానీ తర్వాత టీచర్ రాకపోయినా కానీ ఏమైతుందో ఏమైతుందో అనేటువంటి సందేహం ఉన్నది. పిల్లలకు మార్కులు వస్తాయా రావా ఏమంటారు, ప్రశ్నిస్తే ఏం చేయాలి, మార్కులు తక్కువ ప్రశ్నిస్తారు, 300 మంది పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. అవును స్వామి, ఈ స్టాఫ్ సరిగా దొరుకుతుందా లేదా, స్టాఫ్ మంచి చెప్తున్నారా లేదా, వాళ్ళు చెప్పేదాన్ని నేను సరిగా చూసుకుంటున్నా లేదా అనే టెన్షన్ ఉంటుండే. ఇప్పుడు అవన్నీ పక్కకెట్టేసిన ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లోనే ఉండి ప్రతి విషయాన్ని నేనే దగ్గరుండి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది, దాంతో మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది స్వామి. మంచిగా సాధన చేసుకుంటున్నారు, సాధన కూడా చేసుకుంటున్నారు. సాధన మీకు అన్ని ఇచ్చింది, అన్ని ఇచ్చింది స్వామి, ఆరోగ్యము శాంతి సంకల్ప శక్తి అన్ని ఇచ్చింది, అన్ని ఇచ్చింది, అన్ని ఇచ్చింది, అన్ని తట్టుకోగలుగుతాను. మంచిది. మరి మీరు లోకానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మంచి, అందరూ కూడా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా చాలా సైంటిఫిక్ గా మన శరీరంలో నుంచే అనేక మార్పులు అనేది సంభవిస్తున్నాయి గనక మన చాలా ఆరోగ్యవంతమైనటువంటివి అని లేకపోతే ఏకాంతానికి సంబంధించినటువంటి పరిణామాలు మన మన శరీరం నుంచే జరుగుతున్నాయి గనక ఎక్కడికో వెళ్ళి ఎవరెవరి దగ్గరికి పోయి మనం టైం వృధా చేసుకోకుండా ఈ ఆశ్రమానికి వచ్చి స్వామి దగ్గర అనేక సూచనలు సలహాలు తీసుకొని స్వామి పర్యవేక్షణలో మనం ధ్యానం చేసుకోగలిగితే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేది నేను లోకానికి ఇస్తున్నటువంటి సలహా. మీరు అందరూ కూడా తప్పక అందరూ ధ్యానం చేయండి, మంచి శాకాహారులుగా మారండి, పండ్లు ఫలహారాలతోటి జీవితాన్ని గడపండి, ఆరోగ్యంగా జీవించండి తెలియజేస్తా ఉన్నా. అంటే మీకు ఎక్కువ బెనిఫిట్ చేసింది ప్రాణాయామన? ఎక్కువ బెనిఫిట్ చేసింది ప్రాణాయామ. ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తే వెంటనే అంతర్ముఖమవుతుంది. అంతర్ముఖమవుతుంది. గతంలో ఏదైనా గురువుల దగ్గరికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళి నమ్మపోతుండ్రి? నేను నమ్మలేదు. కమ్యూనిస్ట్ నమ్మలేదు. కమ్యూనిస్ట్ అవును. మిమ్మల్ని కూడా నమ్మలేదు. 2-3 సార్లు వచ్చి మీ ఇప్పుడు మన షెడ్ బ్యాక్ సైడ్ ఉండి మిమ్మల్ని బాగా గమనించాను. మీరు ఏం చెప్పారంటే మన దగ్గర పూజలకు పురస్కారాలకని వేలు వేలు వృధా చేసుకోవద్దు, ధ్యానం చేసుకోండి, ఒక్క రూపాయి డబ్బు లేని వాళ్ళైనా సరే మీరు మంచి ధ్యానం చేసుకొని అనేక సాధనలు అనేక మోక్షాలు లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరించుకోండి, ఏకాగ్రతను పెంచుకోండి అని చెప్పడంతో ఇది ఏ రకమైనటువంటిది అనేది నేను అన్వేషించడం ప్రారంభించిన అనేక సార్లు మీకు కూడా బుద్ధునికి మరి మనం చేసే దానికి అవినాభావ సంబంధమైందని మిమ్మల్ని ఆ మధ్యలో ప్రశ్న కూడా వేయడం జరిగింది.
అంటే అతను గురుముఖంగా లేడు, మనమేం గురుముఖంగా ఉన్నాము, అందుకోసం మనం ముందుకు వెళ్ళాం, ఆయన ఒక దగ్గర ఆగిపోయింది అనేది మీరు చెప్పారు. శంకరాచార్య పరంపర. అయితే ఇక్కడ మీరు ఏంటిదంటే మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, గురువుల తానికి పోతే వేలు వేలు డబ్బులు అడుగుతారేమో భయపడ్డావు, వీళ్ళు ఏదో వీళ్ళు దుకాణం తెరుచుకున్నారు, వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు పెట్టుకున్నారు అనే భావన మీకు ఉన్నది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యా నీకు రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, క్లాసులు ఫ్రీ, నిన్ను ఏమి అడగము, మీరు ఇంటి దగ్గర సాధన చేసుకోండి, ఆరోగ్యము శాంతి మోక్షం పొందండి, అన్ని వస్తాయి మీకు, దీంట్లో ఏమీ లేదు, ప్రతి ఒక్కరు అందరూ చదువచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరు చేయొచ్చు అని చెప్పడం వల్ల ఈ మాటలు మీకు నచ్చినాయి. అంటే దూరంలో ఉండి వినేవాళ్ళేమో, దూరంలో ఉండి వినేవాళ్ళని ఆ రెండు మూడు సార్లు వచ్చి వినిపోయి ఏదో చూద్దాం, ఈయన ఒక రూపాయి అడుగుతలేడు కదా, మాయ మాటలు చెప్తలేడు, ఇందులో ఏం లేదు, ఒకసారి చేస్తే ఏముంది అనుకున్నారు. ఒకసారి చేయాలి, తర్వాత దీంట్లో కూడా ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లేదు కదా, ట్రై చేద్దాం అంటే ట్రై చేద్దామని చేసిన, దాంట్లో ఫలితాలు ఇచ్చినాయి, అద్భుతమైన ఫలితాలు ఇచ్చినందుకు నేను కంటిన్యూ చేస్తా ఉన్నా. అంతేనా? సరే సంతోషం, అంటే మీకు ఫలితం వచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడికి వస్తే పండ్లు పట్టుకురావాలి, డబ్బులు పట్టుకురావాలని ఏం లేదు, అట్లాంటిది ఏం అలాంటి నిబంధన లేవు. మన ఎంత నాలుగు రోజులు ఉండిపోయారా ఫ్యామిలీతో? మేము నాలుగు రోజులు ఉండిపోయారు ఫ్యామిలీతో ఉండిపోయాం. ఇప్పుడు కూడా ఉన్నారు కదా చాలా మంది, చాలా మంది ఈ రోజు దాదాపు ఒక 30 మంది దాకా ఉన్నారు. ఉన్నారు కదా, ఉన్నారు, సాధన చేసుకుంటున్నారు. సాధన అనుభవాలు ఎంత ఆనందం ఉంది, చాలా బాగుంది. మన ఆశ్రమానికి వచ్చిన రూపాయి అడిగేది లేదు. అవును సార్, వాళ్ళకి అన్ని ఉచిత సేవలు పెట్టడం వలన వాళ్ళు చాలా ఆనందపడుతుంది. ఏంటంటే గురువుల తానికి పోతే భయపడనక్కర్లేదు, అవును, అన్ని ఫ్రీ, మళ్ళీ వాళ్ళకు అన్ని సందేహాలు తొలగించడము, శిక్షణ ఇవ్వడము ఇవ్వడం వలన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అవును స్వామి, చాలా సంతోషం. ఇది మీ దగ్గరికి రావడం అని కాకుండా మేము ఇంటి దగ్గరకు పోయి మళ్ళీ మేము ఇంటి దగ్గర చేసుకుంటుంటే కూడా ఫలితాలు వస్తున్నాయి కదా, అది ఎక్కువ ఆనందం ఉంది స్వామి. ఈడ నేర్పించడం వరకే అంతే, ఇంటి ఇప్పుడు పిల్లలు ఇంటి కాడ పాఠం చదువుకొని మళ్ళా పోయి చదవద్దా ఇంటికి, ఎగ్జామ్స్ కోసం చదవాలిగా. ఇక్కడ చెప్పడం వరకే, దీన్నే జీవితాంతం ప్రాక్టీస్ చేసుకోవాలి. దీన్నే జీవితాంతం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోయి, మా చుట్టూ తిరగనక్కర్లేదు, ఒకసారి శిక్షణ తీసుకుని. ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది స్వామి. ఇప్పుడు ఏ దగ్గరికి వెళ్ళినా ఈ వారం రావాలి, లేకపోతే ఈ కార్యక్రమం చేయాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి అని అంటుంటారు. తిరగాలి, డబ్బులు వచ్చినప్పుడల్లా ఫీజు ఓపీలు అనేది లేదు కదా, లేదు. ఒకసారి నేర్చుకుని ఇంటికాడ ప్రాక్టీస్ చేయి, డౌట్లు వస్తే మళ్ళీ అప్పుడు ఎప్పుడన్నా క్లాసులు వచ్చి అడిగి తెలుసుకో, ఛానల్ చూసి డౌట్లు తీర్చుకో. ఇది నాకు చాలా బాగా నచ్చినటువంటి అంశం. దీంట్లో మీరు ఎలాంటి కమ్యూనిస్ట్ వాళ్ళు అంత ఈజీగా దేని నమ్మరు, అట్లా ఏముంది, ఏం ప్రతి ఏం ఫలితం కోరి చేస్తున్నాడు అనేది చూస్తారు. చూస్తాం, ఇది సైంటిఫిక్ గా ఉందా లేదా అనేది నేను అన్వేషణ చేస్తా ఉన్నా. నేను అన్వేషణ చేసిన కాడికి పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇస్తానే ఉన్నాయి. వివేకానందుడు చెప్పిన వేదాంతం ఉంది, శంకరులు చెప్పిన వేదాంతం ఉంది, అలాగే పతంజలి చెప్పిన యోగం ఉంది, నారదుడు చెప్పిన భక్తి ఉంది, అన్ని ఉన్నాయి. ఇందులో అన్ని కలుస్తాయి కదా, జప ధ్యాన యోగ ధ్యానము అన్ని ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలు పొందారు, చాలా సంతోషం. వినయ్ గారు మంచి ఆనందంలో మంచి అనుభవం పొందారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఆ విద్యావంతులు అందరు కూడా సాధన చేసి తరించండి. ఇక్కడ అప్పుడప్పుడు క్లాసులు ప్రతి ఆదివారాలు అక్కడక్కడ క్లాసులు జరుగుతుంటాయి. వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ పెడితే లొకేషన్లు పంపిస్తారు. క్రియాయోగ ధ్యానం చేయండి, ఆరోగ్యము శాంతి మోక్షం పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం ఓం నమః శివాయ.